welcome to th24 news మహారాష్ట్రలో బీఆర్ఎస్ జెండాలు రెపరెపలాడుతున్నాయి ఊరు వాడ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరు అందుకుంది రెండు వందల పద్దెనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకేసారి సభ్యత్వ నమోదు ప్రారంభించింది గ్రామ పార్టీ నిర్మాణంతో పాటు తొమ్మిది అనుబంధ కమిటీల నిర్మాణం కూడా పోటాపోటీగా సాగుతుంది తెలంగాణ మోడల్ కి జై అంటున్న వారంతా గులాబీ కండువ కప్పుకోవడానికి ఇష్టపడుతున్నారు ముఖ్యంగా రైతులు మహిళలు బీఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతున్నట్లు స్థానిక నాయకులు చెబుతున్నారు ఇటీవల నాందేన్ లో బిఆర్ఎస్ శిక్షణ కార్యక్రమం ముగిశాక జూన్ నుంచి సభ్యత నమోదు పకడ్బందీగా చేపట్టాలని నియోజకవర్గాల నాయకులు ఇన్ఛార్జీలకు బీఆర్ఎస్ అధినాయకత్వం దిశానిర్దేశం చేసింది ప్రస్తుతం అక్కడ బీఆర్ఎస్ పండగ సాగుతుంది పార్టీ సభ్యత్వ నమోదు కోసం గ్రామాల్లోకి వెళ్లే పార్టీ బృందాలకు స్థానికులు స్వాగతం పలికి మరీ సభ్యత్వాలు తీసుకుంటున్నారు అబ్కి బార్ కిసాన్ సర్కార్ అంటూ మహారాష్ట్ర పల్లెలు నిందిస్తున్నాయి గ్రామాలు పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల నుంచి బీఆర్ఎస్ కు మంచి స్పందన వస్తుంది అని అంటున్నారు స్థానికులు తెలంగాణలో కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను ఫలితాలను రాష్ట్ర ప్రజలు ఇప్పటికే తెలుసుకున్నారు మరోసారి వాటి గురించి స్థానిక నాయకులు వివరిస్తున్నారు మహారాష్ట్రలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే ఇలాంటి పథకాలే అమలవుతాయని చెబుతున్నారు